హలో నమస్తే ఫ్రెండ్స్. సో గుడ్ మార్నింగ్. సో నేను అన్ని అమెజాన్ నుంచి వచ్చిన బాటిల్స్ అన్ని 500 ml అలాగే 1.5 liters అన్ని బాటిల్స్ అన్ని క్లీన్ చేసేసుకొని ఇంకా ఇవన్నీ మొత్తం సౌదలన్నీ తెచ్చుకొని ఇంకా అన్నీ ఒకరోజు ముందే ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకొని మొత్తం దీనిపైన అవన్నీ ఇక్కడ వైట్ది ఇస్తారు వాళ్ళు. సో ఆ వైట్ది కూడా తీసేసేయాలి మనం. తీసేసి అన్నీ క్లీన్ చేసేసుకొని నైట్ అంతా పెట్టే తీసేసి ఇంకా మనం వాచర్స్ ఉంటాయి ఇలా అవి తీసేసేయాలి. తీసేసి క్లీన్ చేసుకున్నాను. సో నైట్లో క్లీన్ చేసేసి అలాగే పెట్టేసిన పెట్టేసి మళ్ళీ నీట్గా తుడిచేసి ఇంకా నేను తెచ్చిన అన్ని సౌదాలు ఉన్నాయి కదా, డ్రై ఫ్రూట్స్ ఇంకా ఏమేమి ఉన్నాయన్నీ పప్పులు అలాంటివన్నీ ఇంకా పోసి పెట్టుకున్నా. ఇలా నేను ఇంకా ఆర్గనైజ్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అది మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇవన్నీ నేను ఎక్కడి నుంచి తెచ్చాను అంటే గ్రామీణ న్యాచురల్ నుంచి గానుగా నుంచి తెచ్చిన నేను. సో నాకు చాలా బాగా నచ్చాయి. అక్కడ కొంచెం కాస్ట్లీ ఎక్కువ పడిన, ఇంతకుముందు వీడియో చేశాను కదా, కాస్ట్లీ ఎక్కువ పడ్డా కానీ మనకి మాత్రం చాలా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. అవి ఫ్రెష్ మీన్స్ అంటే ఎలాంటి చెత్త ఎలాంటి ఏమి లేకున్నట్టుగా ఉంటుంది. సో ఇంకా చూసారా అవన్నీ నాకు ఈ బాటిల్స్లలో ఫీల్ చేసుకో ఎంత అంత మంచి అనిపించిందంటే అంత బాగున్నాయి. ఎందుకంటే బాటిల్స్ ఒక షేప్డ్ బాగున్నాయి. సో ఈ 1.5 liters కానీ అన్ని పెద్ద పెద్ద ఇంకా కందిపప్పులు 2 kgs 1 kg 1.5 kg అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇందులో కూడా పోసి పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను ఈ పొట్టు మినపప్పు కేజీ తెచ్చాను. సో కేజీ మినపప్పు ఎందుకంటే ఇదేమో దోశలకు వాడతాను నేను, ఓన్లీ దోశలకే వాడతాను, వడలకు వాడను. ఎందుకంటే వడలకు వాడిన ఒకసారి మా పిల్లలు ఆ పొట్టు ఉంటే తినలేకపోయారు. సో ఇంకా ఇది దోశలకి దానికి వేస్తాను, ఇడ్లీలోకి వేస్తాను ఈ మినపప్పుని. కానీ పొట్టు మినపప్పు చాలా హెల్దీ ఫ్రెండ్స్. ఈ పిల్లలకేమో గ్రీన్ గ్రీన్ ఉంటే కనిపిస్తే తినలేరు వాళ్ళు. సో అది ఇంకా ఇవన్నీ ఇలా అన్నీ పోసేసుకొని ఇంకా ఆర్గనైజ్ చేసుకున్నాను. మనము ఈ బాటిల్స్ పెట్టినాక ఇవి ఒక షేప్ వేరే వేరేగా ఉంటాయి కదా, బాటిల్స్ డిజైన్ లాగా వేరేగా ఉంటాయి కదా, ఎంత లుక్ అనిపిస్తుంది అంటే కిచెన్లో అంత లుక్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇంకా చూసేయండి ఫ్రెండ్స్. కానీ నాకైతే చాలా బాగా అనిపించాయి బాటిల్స్ అయితే. అసలు అన్నిటికీ బెస్ట్ మనం ఇక్కడ ప్లాస్టిక్ యూజ్ చేయట్లేదు, అలాగే మనము చీమలు పట్టాయి ఏం పట్టాయి అన్నిటికీ బెస్ట్ లుక్ వైజ్గా దేనికైనా. మళ్ళీ మనం ఓపెన్ చేసేటప్పుడు కూడా మనకు అది పడిపోతుంది పైన లిడ్ అనేది కూడా, అలాంటివి ఏమీ ఉండదు మనకు, దానికి అటాచ్ ఉంటుంది. సో అట్లా నాకు చాలా బాగా అనిపించాయి. సో ఇంకా కొంచెం తక్కువ పడ్డాయి నాకు, కొంచెం ఇంకా ఒక 5-6 bottles కావాల్సింది నాకు. సో 500 ml బాటిల్స్ తక్కువ పడ్డాయి నాకు, అవి తెప్పించుకోవాలి. సో అది ఇంకేవన్నీ పోసేసుకొని ఇంకా ఇంక ఇక్కడ తర్వాత మీరు మళ్ళీ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ నుంచి కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్.
సో నేను ఆర్గనైజ్ ఎలా చేసుకున్నాను బాటిల్స్. సో నాకైతే చాలా బాగా నచ్చాయి అమెజాన్ నుంచి తీసుకున్న బాటిల్స్. సో ఇంకా కొన్ని తీసుకోవాలి అవి కూడా మిగతా తీసుకొని షేర్ చేస్తాను. సో ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన